శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమస్తివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము జాతక చక్రంలో అంటే వధూవరుల యొక్క జాతక చక్రాలను కనుక పరిశీలించినట్లయితే కళత్ర స్థానాధిపతి అంటే సప్తమాధిపతి వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే వారి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ. ఎందుకంటే మనము వివాహ పొంతన చూసేటప్పుడు లగ్నము మరియు 7వ స్థానము అంటే ఒక సప్తమ స్థానం మీదనే ఆధారపడి ఉండదు. ఒక జీవితం అనేటటువంటి ఈ బండి గనక ప్రయాణం చేయాలి అంటే దానికి ఉన్నటువంటి రెండు కూడా సరిగ్గా ఉండాలి. జీవితం అనేటటువంటి నావ గనక పరిచయాలంటే రెండు చక్రాలు సరిగా ఉండాలి. ఒక చక్రం పాడైపోయినా అది మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ఈ కళత్ర స్థానాధిపతి కనుక లగ్నంలో ఉన్నట్లయితే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం. కళత్ర స్థానం అంటే 7వ స్థానము, అంటే 7వ స్థానానికి చెందినటువంటి అధిపతి కనుక లగ్నంలో అంటే ఆ వరుడి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే వరుడి జాతకంలో లగ్నానికి సప్తమాధిపతి ఏ అంటే లగ్నంలో కనుక ఉన్నట్లయితే అతనికి మంచి కుటుంబంలో జన్మించినటువంటి భార్య, మంచి కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి భార్యగా వస్తుంది. ఆమె వస్తూ వస్తూ మంచి అదృష్టాన్ని కూడా తీసుకుని వస్తుంది. అత్తమామల యొక్క సహాయ సహకారాలు ఆ వరుడికి ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. వారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సప్తమాధిపతి అంటే కళత్ర స్థానాధిపతి కనుక 2వ గృహంలో కనుక ఉన్నట్లయితే మంచి ధనిక కుటుంబానికి చెందినదై ఉంటుంది. వస్తూ వస్తూ బాగా నగలు అన్నీ కూడా తీసుకొచ్చి విపరీతమైనటువంటి ధనయోగాన్ని కలుగు చేసే విధంగా ఉంటుంది. అదే సప్తమాధిపతి కనుక 3వ గృహంలో కనుక ఉన్నట్లయితే ఆ వచ్చేటటువంటి అమ్మాయి కట్న కానుకల రూపంలో లాంఛనాల ద్వారా విపరీతమైనటువంటి ధనాన్ని తీసుకుని వస్తుంది. దాంతోపాటు ఉన్నటువంటి ధనాన్ని అతి జాగ్రత్తగా చక్కగా కాపాడుతూ ఉంటుంది. 4వ స్థానంలో కనుక ఈ సప్తమాధిపతి కనుక ఉన్నట్లయితే అంటే రాశిచక్రంలో అబ్బాయి యొక్క రాశిచక్రంలో 4వ స్థానంలో కనుక సప్తమాధిపతి కనుక ఉన్నట్లయితే ఆ అమ్మాయి సంసార విద్యలో ఆరితేరి ఉంటుంది. ఎంతో విచక్షణా జ్ఞానం కలిగి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని వెంటనే గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. కుటుంబాన్ని చక్కగా శాంతి సౌఖ్యాలతో నడపటంలో చాలా తెలివితేటలు కలిగి ఉంటుంది. అదే కనుక సప్తమాధిపతి కనుక 5వ స్థానంలో ఉన్నట్లయితే అంటే అబ్బాయి జాతకంలో సప్తమాధిపతి కనుక 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారికి ఆ వధువు ఎలా ఉంటుందంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేకుండానే ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి ఇష్టాయిష్టాలకు అంటే ఇంట్లో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సొంతగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఇక్కడ. మరి ఈ సప్తమాధిపతి కనుక 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వచ్చేటటువంటి గృహిణి అంటే భార్య వ్యాధిగ్రస్తురాలై ఉంటుంది. దానివల్ల భార్యాపత్ర బంధం కొద్దిగా అనుకూలంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సప్తమాధిపతి కనుక సప్తమం 7వ స్థానంలోనే కనుక ఉన్నట్లయితే ఆ అబ్బాయి మేనత్త కుమార్తెను మేనత్త కూతురును వివాహం చేసుకోవడానికి అయిన సంబంధాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సప్తమాధిపతి కనుక 8వ స్థానంలో ఉంటే కళత్ర దోషం బాగా ఎక్కువగా ఉన్నట్లు ఆమె వివాహం అయిన తర్వాత కొద్ది కాలానికి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మరణించకపోయినప్పటికీ కూడా ఆమె భర్త నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, మూర్ఖురాలై సంసారం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సప్తమాధిపతి కనుక 9వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ వధువుకు సరైన వయసులో వివాహం అయి చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా వారి జీవితం గడుపుతూ ఉంటారు. ఈ సప్తమాధిపతి కనుక 10వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వధూవరులు ఇద్దరి వృత్తి కూడా ఒకటే అయి ఉంటుంది. బాగా ధనాన్ని సంపాదిస్తారు. ఇద్దరి యొక్క మనస్తత్వం కూడా ఒకే రకంగా ఉంటుంది. సప్తమాధిపతి కనుక 11వ స్థానంలో ఉంటే వధువుకి చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ సప్తమాధిపతి కనుక 12వ స్థానంలో ఉంటే ఆమె తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా సరైనవి అవుతాయి. భర్త కనుక ఆమె మాటను కనుక విన్నట్లయితే భర్త యొక్క అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కళత్రాధిపతి లేదా సప్తమాధిపతి వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే వివాహ జాతక విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద సర్చ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.